అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేశానికి తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణత్యాగం చేసి మనకి స్వార్థం రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం. 2014 15 అసెంబ్లీలకు మీరు గెలిపించారు, 3 పార్లమెంట్లు గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. 15 అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. నేను ఒక విషయం అడుగుతున్నా, మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు, జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడుగేశారు, అది 2019లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, సినిమా అయిపోయింది, తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని తమలో నాకు కథ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు, ఏ కష్టం లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్ళిపోయేవాడు. సాఫీగా జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు, అతను అడిగాడు, నువ్వు నాతో రా, నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు, కొంత దూరం పోయాడు, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించమన్నాడు. అతను అనుకున్నాడు ఎక్కాము ఏం చేయాలో తెలియదు, పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు, మోటార్ బైక్ చెడిపోయింది, రిపేర్ చేయమన్నాడు, రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది, మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపైనుండి అన్నీ కూడా దోచుకొని పారిపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా, పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా, నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా. అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డు అయినా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా.